వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఎన్ని జన్మల పుణ్యఫలమో స్వామివారి ఉత్సవాలను చూచే భాగ్యం కలుగుతూ ఉన్నది. శనివారం రోజున గరుడ వాహనం మీద స్వామిని దర్శించడం, హనుమంత వాహనం మీద స్వామిని దర్శించడం, శేషవాహనం మీద స్వామిని దర్శించడం ఆనందం కలిగించేదే కదా. అలాంటి ఆనందాన్ని ఈ వైభవోత్సవ మంటపంలో తిరుమలలో ఉండి వీక్షించే భక్తులతో పాటు మరింత ఇనుమడించినటువంటి ఆనందంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులకు కూడా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది అంటే ఇది సాక్షాత్తుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఇచ్చినటువంటి వరప్రసాదం. అందుకనే నీవే బ్రహ్మను గన్న తండ్రివి, నీవే బ్రహ్మను గన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతవున్, నీవే వేదాత్మవు సర్వతోముఖుడవున్. విధాతకే జన్మ ప్రదాత అయినటువంటి మహానుభావుడు కలౌ వెంకటనాయక, అలాంటి స్వామివారిని చూడాలని మనం తాపత్రయపడుతున్నాం. చూడాలని ఉందా? భక్తితో చూడాలి. వినాలని ఉందా? భక్తిగా వినాలి. అనాలని ఉందా? ఆనందంగా అనాలి. గోవింద అని పిలిస్తే ఆయన ఆనందపడతాడు. మరి ఒక నమస్కారమే మన ఆధ్యాత్మిక సంస్కారంగా భావిస్తూ వేడుకుందాం. కుంకుమాంకితవర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుదోత్పాత మందరాయ గరుత్మతే. ఖగరాజ వాహనుడు, ఒకనాటి గజరాజ రక్షకుడు, ఈనాటి ఖగరాజ వాహనుడై ఉన్నాడు. ఖగరాజవాహన గోవింద, గోవింద. గరుత్మంతుడి యొక్క ప్రస్తావన అనేక చోట్ల వస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వైభవం ఎక్కడుంటే అక్కడ గరుత్మంతుడి యొక్క విధానం ఉంటూనే ఉంటుంది. శ్రీవారి కళ్యాణంలో మహాసంకల్పం దగ్గర స్వర్ణ గరుడ వాహనారూఢాయ అంటారు స్వామివారి యొక్క వైభవాన్ని చెబుతూ. అదేవిధంగా మంత్రపుష్పం చెప్పేటప్పుడు పక్షిరాజాయ విద్మహే స్వర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అంటారు. దేవతలకు సంబంధించిన అమరణ ఘంటువులో గరుత్మాన్ గరుడ సాక్షి వైన తేయో ఖగేశ్వర నాగాంతకో విష్ణుధ సుపర్ణ పనగాసన, ఇవన్నీ ఒక భాగమైతే మహానుభావులు వేదాంత దేశకుల వారు గరుడ దండకాన్ని ఇచ్చేసే రకంగా మనకి చక్కగా అనుసంధానం చేశారు. జయహో గరుడ, జయోస్తు గరుడ, విజయోస్తు గరుడ అంటారు వారు. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌక స్ఫతిక్షిప్త దంభోళి ధారా కణాకల్ప కల్పాన వాదోల కల్ప దయానల్ప వీరాయుతోజ్య చమత్కార. భక్తి ప్రధానంగా భగవంతుని సేవించుకునే భక్తులు ఆనందోత్సాహాలతో తదుపరి వాహనాన్ని వీక్షించడానికి సన్నద్ధమవుతుంటే పెరియ తిరువుడిగా పిలువబడేటటువంటి గరుత్మంతుడి నుండి స్వామివారు హనుమద్వాహనం మీదకు వేయించేస్తారు. శనివారం రోజు హనుమంతుడి వైభవాన్ని విన్నా, హనుమంతుణ్ణి దర్శించినా, హనుమానే నామాన్ని పలికినా ఆనందం వెంకట రాఘవుడుగా. అందుచేత పవమాన సుతుడి పట్టు పాదార విందమును అంటాడు త్యాగరాజస్వామి వారు. రామచంద్రుడి యొక్క చరణములను వర్ణించడానికి హనుమంతుడి యొక్క ప్రస్తావన చేస్తాడు. హనుమంతుడు కూడా వినయము విధేయత కలిగినటువంటి వాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి లక్షణం ఆయనలో ఉంటుంది. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని అన్నమయ్య చెప్పి హనుమంతుడు అవసరమైనప్పుడు ఎదుగుతాడు, అవసరం లేనప్పుడు ఒదిగి ఉంటాడు. వినయశీలి, విద్యాశీలి, నవవ్యాకరణ పండితుడు, బుద్ధికుశలత కలిగిన వాడు, ధైర్యశాలి, వీటన్నిటికంటే కూడా
స్వామి భక్తి పరాయణుడు. శ్రీరామచంద్రుడు అంటే అమితమైనటువంటి భక్తి. అందుకనే రామచంద్రుడికి నేను దాసుణ్ణి అని చెప్పగలిగినటువంటి మహానుభావుడు హనుమంతుడు. సుందరకాండలో దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః అన్నాడే, అక్కడ తన దాస్యభక్తిని చాటుకున్నటువంటి మహానుభావుడు, రామభక్తి పరాయణుడు. అందుకనే శ్రీరామదూతం శిరసానమామి, జయరామదూతం శిరసానమామి అని శనివారం రోజున హనుమంతుణ్ణి దర్శించడం, హనుమద్వాహనం మీద వెంకట రాఘవుడుగా స్వామిని దర్శించడం కూడా ఆనందదాయకం. మరి మరొక వాహనం శేషవాహనాన్ని కూడా చూచే భాగ్యం కలగబోతూ ఉన్నది. మనం సర్వసన్నద్ధమైంటే స్వామివారు వాహనం మీద వేయించేస్తారు. చూడండి, పిల్లల చేత గోవిందలు చెప్పించడం చాలా విశేషం. పసివారి హృదయాలు భగవంతుని స్వరూపాలు కాబట్టి అలా గోవిందా గోవిందా అని ఆ చిన్న చిన్న పిల్లలు గోవిందా అంటుంటే స్వామి ఎంత ఆనందపడతాడు. అలనాటి చిన్ని కృష్ణుడా, లేకపోతే రామావతారంలో చిన్నతనమా? ఇక్కడ శేషవాహనం మీద స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. ఆదిశేషుని పైన అధివసించినదే మోదమన మలయప్ప నీరాజనం అందుకొనుచు. ఇలాంటి మహానుభావుడు శేషవాహనం మీద వేయించేసి భక్తులకు దర్శనమిస్తే, గరుడ వాహనం, హనుమద్వాహనం, శేషవాహనం విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇస్తే, తర్వాత ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో, ఆనందోత్సాహాలతో అత్యంత వైభవంగా వైభవోత్సవ మంటపంలో నిర్వహించేటటువంటి ఆర్జిత నిత్య బ్రహ్మోత్సవ సంరంభంలో అమ్మవారితో కలిసి నీరాజన ముందుకునే స్వామిని దర్శిద్దాం, స్వామి అనుగ్రహంగా భావిద్దాం. భక్తి ప్రధానంగా ఉన్నప్పుడు భగవంతుడే సర్వస్వం అనే భావన మనలో కలుగుతుంది. అందుకని ఎన్ని రకాలుగా ఉన్న భక్తే ప్రధానం. ఇక్కడ భగవంతుడు చేరడానికి అనువైనటువంటి మార్గం కూడా భక్తే. కాబట్టి భగవంతునికి భక్తునికి మంచి అనుసంధానమైనది. ఎక్కడో దూరాన ఉన్నటువంటి భక్తులు తిరుమలలో ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తున్నారంటే అటు భగవంతునికి ఇటు భక్తునికి మధ్య శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం. స్వామి అనుగ్రహంగా భావిస్తూ ఆనందిస్తూ స్వామి వైభవాన్ని ప్రస్తుతిస్తూ ప్రస్తావిస్తూ లక్ష్మీ సవిభ్రమలోక సుబ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళమని, లక్ష్మీరమణ గోవిందా, ధాత్రీరమణ గోవిందా, ఆనంద నిలయవాస గోవిందా గోవిందా అని వేడుకుంటూ ఈ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని సభక్తిగా వీక్షించే భాగ్యాన్ని పొందాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తిరువెంగణమయాన్ తిరువెంకటేశ శరణం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా.